అందరు రిలాక్స్గా ఉంటారు. వచ్చిన పాత్రికేయ సోదరులందరికీ నమస్కారం. అండ్ ఈ నిర్మాత దర్శకులకి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళు నాకు తెలిసినంత వరకు ఈ సినిమా చేయటం రిస్క్ కాకపోగా వాళ్ళు కరెక్ట్గా జబర్దస్త్ ఆర్టిస్టుల మీద ఫోకస్ పెట్టి ఒక సినిమా తీయటం నిజంగా చాలా తెలివిగా పనిచేశారు. సో మా జబర్దస్త్లో వీళ్ళ టీం గురించి మళ్ళీ మాట్లాడతాం. అందరికంటే ముఖ్యంగా మాట్లాడేస్తుంది శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి గురించి. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అనే వ్యక్తి లేకపోతే జబర్దస్త్ లేదు. ఈజ్ ద క్రియేటర్. నేనైనా రోజా గారైనా జడ్జెస్గా కానీ అదే మిగతా వాళ్ళందరూ టీం మెంబర్స్గా మా అందరికీ ఒక మంచి స్టేజ్ కల్పించి ఒక మంచి నేమ్ తీసుకొచ్చినందుకు నా స్నేహితులైనటువంటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని మాత్రం నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటాను. ఎందుకంటే జబర్దస్త్కి ఒక స్పెషాలిటీ ఉంది. శ్యామ్ గారు తీసేది సీరియస్ సినిమాలు, ఆయన ఏమో వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన జబర్దస్త్ షో చేయటం. ఎందుకంటే శ్యామ్ ప్రసాద్ గారు ఎప్పుడు ఏదన్నా అవుతారు తప్ప ఆయనంత సీరియస్ మూడ్లో ఉండేటువంటి అంటే ఫిలిం మేకర్ ఆయన. సో అలాంటి వ్యక్తి నుంచి ఇలాంటి షో రావడం అనేది నిజంగా చాలా గ్రేట్. ఇవాళ ఈ స్టేజ్ మీద ఇంతమంది మాట్లాడుతున్నా నాకు కూడా ఒక మంచి ఎలివేషన్ వచ్చింది కేవలం జబర్దస్త్ వల్లే. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. రియల్లీ ఎందుకంటే వీ నెవర్ ఫర్గెట్ యూ ఫర్ దిస్ స్టేజ్. సో ఇక జబర్దస్త్ కమెడియన్స్ గురించి అందరి గురించి చెప్పాలి. జబర్దస్త్ కమెడియన్స్ ఇవాళ తెలుగు ఇండస్ట్రీకి అంటే మామూలుగా ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రా మెటీరియల్ సప్లై చేయాల్సి వస్తుంది. అలాగే తెలుగు ఇండస్ట్రీకి జబర్దస్త్ కామెడీ రా మెటీరియల్ సప్లై చేస్తుంది. చాలామంది పాపులర్ అయ్యారు దీంట్లో. అందులో రీసెంట్గా రత్సరవి మంచి క్యారెక్టర్ చేశాడు ఇదే సినిమాలో మా వాల్మీకిలో. అలాగే మా ఆర్పి చేశాడు. శీను వాళ్ళు సుధీర్ వాళ్ళు లేదా మన రామ్ ప్రసాద్ వీళ్ళు ఎన్నో చేశారు. ఇంకా చాలామంది అంటాప్డ్ పొటెన్షియాలిటీ ఉన్నవాళ్ళు ఉన్నారు మా దాంట్లో. సో వీళ్ళందరూ ఒకతే అయితే అలాగే ఆది ఈజ్ అనదర్ పాపులర్ కామెడియన్ ఇన్ ఫిలిం ఆల్సో. సో ఇంతమంది పొటెన్షియాలిటీ ఉన్నవాళ్ళు ఉన్నారు మా జబర్దస్త్లో. అందులో వీళ్ళందరికంటే ముఖ్యంగా నాకు బాగా ఇష్టమైనటువంటి గ్రూప్ వీళ్ళు రామ్ ప్రసాద్, శ్రీను అండ్ సుధీర్. రామ్ ప్రసాద్ స్పెషాలిటీ రైటింగ్, యాక్టింగ్ బాగా చేస్తాడు, డ్యాన్సులు బాగా చేస్తాడు, కానీ రైటింగ్ మంచి పంచెస్ పడటం మాత్రం అసలు మామూలుగా మాట్లాడేటప్పుడే కౌంటర్ ఏమి వేస్తాడో ఊహించలేనటువంటి కౌంటర్లు వేసే అలవాటు ఉంది. అలాగే సుధీర్ చాలా మేమందరం బాగా అల్లరి చేసి ఏడిపిస్తుంటాం కానీ బట్ సీరియస్ చూడాలంటే ఒక హీరో చేయదగ్గ ఒక హీరోగా ఉండాల్సినంత స్టేచర్ ఉన్న కుర్రాడు. డెఫినెట్గా మంచి పేరు సంపాదిస్తాడు. అలాగే రామ్ ప్రసాద్ కూడా ఒక చాలా సినిమాలకు రాశాడు. మేబీ పేరు పడిందో లేదో తెలియదు కానీ చాలా సినిమాలకి గోస్ట్గా రాశా. పేరు వచ్చిందా? పేరు వచ్చా. వెరీ హ్యాపీ. డెఫినెట్గా రామ్ ప్రసాద్ వెరీ గుడ్ డైలాగ్ రైటర్. 150లో చాలా మంచి క్యారెక్టర్ వేసాడు. చాలా హ్యాపీ. అలాగే మా గెటప్ సీన్ కూడా 150 లాక్ చేశాడు. సో అందరి గురించి చెప్పాము బట్ ముఖ్యంగా చెప్పాల్సింది మా గెటప్ సీన్ గురించి. ఇప్పుడు కాదు, పబ్లిక్లో కాదు, ప్రైవేట్గా కాదు, ఒక్కరిని ఉన్నా సరే నేను అప్రిషియేట్ చేసి నేను అభిమానించే ఆల్ టైమ్ కమెడియన్ ఎవరున్నారంటే గెటప్ సీన్. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంతవరకు పబ్లిక్లో చెప్పడానికి నాకు సరైన వేదిక లేదు. హిస్టరీ అంటే ఇది ఎందుకు నాకు చాలా పెయిన్ఫుల్గా ఉంటుందంటే ఓల్డ్ హిస్టరీ తీసుకుని తెలుగు చలనచిత్ర చరిత్ర అలాగే తమిళ్, హిందీ అన్ని లాంగ్వేజ్ తీసుకుంటే ఇంటర్నేషనల్ స్థాయిలో పెర్ఫార్మెన్స్ చేయగలిగిన ఏకైక నటుడు గెటప్ శ్రీనివాస్. ఇట్స్ నాట్ ఎ జోక్. ఎంత గొప్ప నటుడు అంటే అతను ఇప్పటికీ ఒక 70, 80, 90 రకాల క్యారెక్టర్స్ చేశాడు. 90 రకాల డిక్షన్, 90 రకాల బాడీ లాంగ్వేజెస్,
అంటే అసలు ఇంపాసిబుల్ టాస్క్ ఫర్ ఎనీ కామెడియన్. అంటే నేను ప్రపంచంలో నాకు కామెడీ చూడటం ఇష్టం, రైట్ ఫ్రమ్ హాలీవుడ్ నుంచి లోకల్గా ఉండే బెంగాలీ కామెడీస్ కూడా చూసినంత అనుభవం నాకుంది. ఎంతమందిని చూసినా ఎవరిని చూసినా ఎవ్వరూ ఎట్ నాట్ ఎట్ ద పార్ ఆఫ్ సీన్. సీన్ సరిసమ అనేది గ్యారెంటీ చెప్పాను. అంత అద్భుతమైన ఆర్టిస్ట్. ఎందుకో సీనుకి రావాల్సినంత రికగ్నిషన్ ఎందుకు రాలేదంటే సమ్ టైమ్స్ అసలు మీనింగ్లెస్గా ఉంటుంది. నాకు తెలుగు ఇండస్ట్రీ కనుక అతన్ని ఉపయోగించుకోకపోతే డెఫినెట్గా చెప్తున్నాను చాలా, నాకు అతను కొడుకు కాదు, నాకు సంబంధం లేదు, నా జబర్దస్త్లో ఒక టీం మెంబరు, మేబీ ఒక ఫాదర్లీ ఫీలింగే ఉంటుంది తప్ప. కానీ నేను చెప్తున్నాను ఇవాళ, తెలుగు ఇండస్ట్రీ అతను ఉపయోగించుకోకపోతే ఒక ఆణిముత్యాన్ని ఒక వజ్రాన్ని మిస్ అయిన వాళ్ళం అవుతాం. దిస్ ఈజ్ మై సిన్సియర్ ఒపీనియన్. శ్రీనుని కనుక ఉపయోగించుకోకపోతే అది సీనుకు నష్టం కాదు, మన ఇండస్ట్రీ యొక్క బ్యాడ్ లక్. ఎక్స్ట్రాడినరీ యాక్టరు డెఫినెట్గా శ్రీను. ఈ సినిమాతోనా నీకు చాలా మంచి పేరు రావాలి, బట్ రాకపోయినా ఈ సినిమాతో కాకపోయినా ఇంకా నీకు భవిష్యత్తులో వస్తుంది. శ్రీనుకి క్యారెక్టరు పేలిన రోజు, శ్రీను క్యారెక్టర్ కానీ క్లిక్ అయిన రోజున శ్రీనుని మాత్రం ఎవడు పట్టుకోలేడు. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. సచ్ ఎ గ్రేట్ 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 కమెడియన్ మా శ్రీనివాస్. అండ్ మిమ్మల్ని ఎందుకు అభినందిస్తానంటే అండి, మీ నిర్మాతలు దర్శకుల్ని అలాంటి టాలెంట్ని మీరు పట్టుకున్నారు, మీరు రిస్క్ చేస్తున్నారని మాత్రం నేను అన్నాను. కరెక్ట్గా కమర్షియల్గా మంచి ప్రయోగం చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద టీమ్ మెంబర్స్ అండ్ ఆల్ మై జబర్దస్త్ గ్యాంగ్ అండ్ మా క్రియేటర్ శ్యామ్ గారు. అలాగే ఆల్ ది బెస్ట్ అమ్మా, మీరు కూడా హీరోయిన్ గా చేస్తున్నందుకు ఆల్ ది బెస్ట్. వీళ్ళు ఎవరికి ఇంకా లంచ్ డిన్నర్లు అవసరం లేదు. గెటప్ శ్రీను గారు కళ్ళల్లో అయితే నీళ్లు తిరిగిపోయాయి. గెటప్ శ్రీను గారు ఏమైనా చెప్పాలనుకుంటే. ఓకే, సో అటెండ్ అయ్యాను షూటింగ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.